బిఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరీక్షలు నిర్వహించడంలో టీఎస్పీఎస్సీ ఫెయిల్ అయిందన్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల వారందరూ ఆస్తులమ్మి పరీక్షలు రాస్తే వారి ఆస్తులు అడియాసలయ్యాయన్నారు. పేపర్ లీక్ అవ్వడానికి పూర్తి బాధ్యత బిఆర్ఎస్ ప్రభుత్వానమే కారణమంటూ ఉద్యోగాల కోసం ఉద్యమాలు జరిగితే స్వరాష్ట్రంలో నిరుద్యోగుల పాలిట ప్రభుత్వం శాపంగా మారిందన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందింది. రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగాలకు సంబంధించి ముందుకు రాదు. వచ్చినటువంటి కొద్దిపాటి ఉద్యోగాలు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడ్డం పెట్టి ఆ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ కాకుండా కేసీఆర్ కుట్ర చేస్తా ఉన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులు సంవత్సరాల తరబడి అప్పులు చేసి ఆస్తులు అమ్మి కోచింగ్ తీసుకొని మరి చివరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన వచ్చిన తర్వాత ఎగ్జామ్లో పాల్గొంటే మరి వాళ్ళ పేపర్ లీక్ అయ్యి అనేక రకాలుగా తెలంగాణ నిరుద్యోగుల యొక్క ఆశలు అడియాశలై అన్యాయానికి గురికావడం జరిగింది. ఇంటర్న్ టెస్టును రద్దు చేయడం ఏదైతున్నదో పూర్తిగా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడతా ఉంది. దీనికి పూర్తి బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అవ్వడానికి లేకపోతే వైఫల్యం చెందడానికి నిరుద్యోగుల పాలిట శాపంగా మారడానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్దే. ఏదైతే నిధులు నియామకాలు నీళ్ల పేరుతో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ యువత పాల్గొన్నారో ప్రధానంగా ఉద్యోగాల కోసం ఆ రోజు వాళ్ళందరూ కూడా అనేక పోరాటాలు చేసి బలిదానాలై తెలంగాణ తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ నిరుద్యోగుల పాలిట ఈరోజు కేసీఆర్ ప్రభుత్వము పూర్తిగా మరి నరకకూపంగా మారింది. కేసీఆర్ కారణంగానే కేసీఆర్ చేతగానితనం కారణంగానే కేసీఆర్ కుట్ర కారణంగానే కేసీఆర్ యొక్క వైఫల్యం కారణంగానే అసమర్థత పరిపాలన కారణంగానే ఈరోజు ఉద్యోగాలు భర్తీ కావడం లేదు. నిరుద్యోగుల పాలిట వెన్నుపోటు పొడిచింది ప్రభుత్వం అని మనవి చేస్తాం.